ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి. ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలి వేడుకోలు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి అనుచరులకు రక్షణ కల్పించాలంటూ వైకాపాకు చెందిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజా రాజేశ్వరి ఒక వీడియోను అయితే బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు వివరాలు ఆమె మాటల్లోనే. గత ఏడాది కాలంగా వైకాపా ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు. దానిలో భాగంగా వారం కిందట ధర్మవరం కోల్డ్ స్టోరేజీలో వాలంటీర్లు అధికారులకు తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్న నా భర్త మండల వైకాపా కన్వీనరు బెహరా దొరబాబు, నా కుమార్తె వైకాపా జిల్లా విద్యార్థి విభాగం నాయకురాలు లక్ష్మీ ప్రసన్న ప్రజల్లోకి వెళ్ళిన, ఆఫీసులకు వెళ్ళిన, ఈడ్చుకొట్టనంటూ హుకుం జారీ చేశారు. ఈ మేరకే పంచాయతీరాజ్ దినోత్సవం రోజున ప్రత్తిపాడు మండలం పరిషత్తులో విచక్షణ రహితంగా దాడి చేశారు. మేము తప్పించుకొని వెళ్ళిపోయాం. మాపై తప్పుడు కేసులు పెట్టించారు. నా భర్త దొరబాబు అనుచరుడు పుణ్యమంతుల లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ మదినే నోకరాజు, 10వ వార్డు సభ్యుడు తాతపూడి బుజ్జిపై అక్రమంగా కేసులు అయితే బనాయించారు. మా ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం వల్ల బయటకు వెళ్ళడానికి భయపడుతున్నాం. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేశాను, వారు మాట్లాడతానని అన్నారు అంటూ జడ్పీటీసీ సభ్యురాలు తన ఆవేదన వెళ్ళబుచ్చారు. సో ఈ విధంగా వారి అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి అధికార పార్టీ సభ్యులను ఇలా వేధించడం ఏంటని చెప్పేసి, ఏకంగా ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీసులను వేడుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ప్రజెంట్ ఏపీలో రాజకీయం అయితే ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.